తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులైన నలుగురు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు సహాయ మంత్రులు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా, మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా, మరో సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారమును, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై, శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.